దేవుణ్ణి. మా మావయ్యకి దేవుడు పట్టం చూడగానే భక్తి పరవశంతో పూనక వచ్చేస్తుంది. ఆహా, ఎంత అదృష్టం! లోపలికి తీసుకువెళ్ళమ్మా. అన్నయ్య, నేనెవల్లో వీళ్ళకి చెప్పు. విడు, నా తమ్ముడు మూడో తరగతి చదువుతున్నాడు. ఎన్నేళ్ళ నుంచి అండి? మూడేళ్ల నుంచి. అయితే ఈ మనిషికి ఎన్నేళ్ళండి? ఏంటి, పసిగుడ్డును పట్టుకుని మనిషి అంటావా? వీడిని ఈడ్చి తన్నా పదేళ్ళు ఉండవు. పాపం, చిన్నప్పుడు ఎరకపోయి ఎరువులు తిని ఇలా ఏపుగా ఎదిగిపోయాడు. నీకు పిల్లలేరమ్మా? ఎందుకు లేరమ్మా, ముందుగా ముగ్గురు బయటపడ్డారు, చచ్చారు. అప్పటి నుంచి మావాడు పిల్లల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తప్పకుండా పుడతారు. మా ఇల్లు లక్ష్మీ నిలయం, ఈ చిట్టి తల్లికి మహాలక్ష్మి పుడుతుంది. ఆ గ్యారంటీ నువ్వు ఇస్తే ఎలాగా? మా వాడు ఇస్తే ఓకే. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను, ఇదే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఏమండి ఇదన్నాలు, అవమానించకండి. దానికి నా వంతు కృషి నేను చేస్తూనే ఉన్నాను కదండి. నాకు రాణి రుద్రమదేవి లాంటి ఓ ఆడపిల్ల పుట్టే తీరుతుందండి. ఆ బాధ్యత నా మీద వదిలేసి మీరు నిశ్చింతగా నిద్రపండి. వాడు నిద్రపోయి నీ కడుపున కాయగాసి అమెరికాలో అయితే ఓకే, కానీ ఇండియాలో ఎలా? త్వరకు గుర్తొస్తుంది. ఓకే. ఆ అమ్మాయి ముఖంలో లక్ష్మీ కని ఉట్టి పడుతోంది. అవునండి, మిగతా వాళ్ళందరూ కూడా చాలా సరదాగా ఉన్నారండి. బా, కిటికీలన్నీ మూసేయండిరా. మూసేయలేకి ఇప్పు బాబా. చిరాకు పుట్టించేదాన్ని చీరంటారు, నాకు ఇప్పుడు తెలిసిందిరా. బాడీ అంతా మైదా పిండి పూసి పేపర్ అంటించినట్టు ఇంత టైట్ ఏమిట్రా? అసలు బతుకంతా ఈ ఆడవాళ్ళు ఎలా భరిస్తారో ఈ చీర ఫిట్టింగ్ ని. ఏమిట్రా టాప్లెస్ అసహ్యంగాను, చిచి ఇది కప్పుకో. నా వయసు చూసి వీళ్ళంతా ఐస్ అయిపోతారు, శ్రీవారికి భయమా? ఏడిసావు, నీలాంటిది నిజమైన పెళ్ళం అయితే హరిశ్చంద్రుడి కన్నా ముందే అమ్మేసేవాణ్ణి. అమ్మేస్తావా నీ అబ్బా? నువ్వు నా మొగుడు కదుపా. ఒరే రాఘవ, నువ్వు చెడ్డి విప్పేసి ప్యాంట్ వేసుకుని రారా, నేను నీతో సెటిల్ అయిపోతాను. ఆ మాట ఖాయం చేసుకురా, జీవితాంతం నీ కాఫీ టీవీలు ఫ్రీగా ఇప్పిస్తాను రా. ఒరే రాజా, పొద్దున్న నుంచి ఈ మోకాళ్ళని అరికాలుగా మార్చి నడుస్తా ఉంటే కారిపోతుందిరా చారు. ఏమైనా సరే ఈ బట్టలు మారిస్తే కదా నాకు ఫ్రీగా ఉండదా బాయ్. బట్టలు మార్చినట్టు భార్యలు మారుస్తా ఉంటే భారతదేశంలో ఒప్పుకోరా నీ ఏంకమ్మా. కమిటీ పై అడ్జస్ట్ అయిపో. ఏమిట్రా అడ్జస్ట్ అయిపోయేది? చిన్నప్పటి నుంచి నాకు చీకటి అంటే పరమ చిరాకు. పొద్దున్న నుంచి నా వేలు నేను చీకలకి చచ్చిపోతున్నా అనుకో. పోయి నాది ఇస్తాను వేసుకోరా. నీ ఎంకమ్మా గెటప్లో సిగరెట్ ఏంట్రా? పతివ్రతలు నిక్కరేసుకుని డిస్కో డాన్స్ చేసినట్టు. అంటే గెటప్ మారినంత మాత్రం సెటప్ మారిపోతుందా? నేను మొగాడిన నాకు మొలతాడును చూసుకో. ప్రస్తుతం నువ్వు వేస్తున్నది ఆడవేషం, పద్ధతులు మార్చాలరా. బాగుందిరా, మొన్నేవో వేషం మార్చమన్నావు, ఇవాళేమో పద్ధతులు మార్చమంటున్నావు, రేపు పాటలు కూడా మార్చమంటావు. ఇలాంటి పెచ్చ పెచ్చ వేషాలు నా దగ్గర కుదరవు. ఏం చేస్తున్నారండి లోపల? భార్య భర్తలు అన్న తర్వాత లక్ష చేసుకుంటాం. ఎందుకు? అందరూ కాఫీలు తాగండి. థ్యాంక్స్ పని మంచి గాలు, మీళ్ళు అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. ఏమిటలా గాడితలా ఓండ్ర పెడుతున్నావు? ఇలాంటివి నాకు ఇట్ట వెళ్ళిపో. ఎక్కడో సిగరెట్ వాసన వస్తుందండి. పంపతీసి మీరు కానీ కాల్చారండి. ఎందుకంటే మా అమ్మగారికి ఇలాంటి వాసనలను పడవండి. పడపడి మీ అమ్మగారిని తాగొద్దని చెప్పు. అయ్యి బాబోయ్ బాబోయ్, మంటలండి మంటలు. మీకు లోన ఎక్కడో మండిపోతుందండి. అవును, నిన్ను చూస్తుంటే నాకు ఎక్కడో మండిపోతుంది. వెళ్ళా. వెళ్తామండి. కళ్ళకు వద్దు నాన్న, విరోచనాలు అయిపోతాయి. చల్లే వద్దునా. అమ్మగారు అమ్మగారు. ఏమిట్రా కంగారు? ఆడమనిషి సిగరెట్ తాగుతుందండి. ఏంటి ఆ పిల్ల సిగరెట్లు తాగుతుందా? నిజమండి. వాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు అనుకున్నాను. ఇలాంటి అలాగే జనం మన ఇంట్లో ఉండడానికి వీలేదు. ఇప్పుడే కాలేజ్ చేద్దాం పదా. రండి. మమ్మగన్న తల్లి మా మనవి దయతో వినవమ్మ మంగళగౌరీ. మమ్మగన్న తల్లి మంగళగౌరీ మంగళగౌరీ మంగళ. కొత్తిల్లు కదండి, దీపం వెలిగించి ధూపం వేస్తున్నాను. ఏడ బ్రాండ్ అగరవత్తులు, వాసన ఎలా ఉంది చెప్తి? గాడిదకి గంధపోసన ఏం తెలుస్తుందండి? అది కాదు అమ్మగారు. నార్మై, నిన్ను చుట్టలు మానేరని చెప్తే వినకుండా నీ కంపెనీ మహాలక్ష్మి అండి అమ్మాయి మీద వృద్ధాలను చూస్తావా? ఇంకెప్పుడైనా ఇలాంటి చెత్త కప్పులు చెప్పావంటే నిన్ను చాంతారితో బాధేస్తాను. చెప్పు తీసుకోండి. కొత్త ఒకే పెట్టాను, పంపిస్తాను, రుచి చూడండి. అలాగే కొత్త ఒక్కాయ
అయ్యో ఆవకాయ అంటే నాకు మహాప్రాణం. అమెరికాలో ఉన్నప్పుడు టోటల్ గా ఆవకాయని ఫాలో అయ్యేవాడిని. టిఫిన్ లో ఆవకాయ బద్ద, లంచ్ లో ఆవకాయ బద్ద, రాత్రి అయితే డిన్నర్ లో కూడా ఆవకాయ బద్దే. ఏదుంటే అదే తినేవాడినిలే. అమెరికాలో కూడా ఆవకాయ తయారు చేస్తారా అన్నయ్య గారు? అమెరికా పక్కన అనకాపల్లి అనే పల్లెటూరు ఉంది, అక్కడ తయారు చేస్తా. మా మామయ్య గారికి ఎప్పుడు అమెరికా గొడవే. మీరెళ్ళి ఆవకాయ పంపిస్తారంటే? అలాగే పంపిస్తానమ్మా. ఆంటీ గారిని చూస్తుంటే చనిపోయిన మా అమ్మగారు గుర్తొస్తున్నారండి. నాకు మాత్రం అమెరికాలో ఆండ్రూస్ అనే దేవత గుర్తొస్తోంది. అత్తం అలాగే ఉంది. దేవాలయం లాంటి ఇల్లు దొరకడం నిజంగా మన అదృష్టం. ఆత్తుకూరు అమలాపురం తప్ప మూడో ఊరు పేరు తెలియని నీకెందుకు అమెరికా గొడవ? వేసింది ముసలోడు గట్టప్పు, దాని తగినట్టు నోరు ముసుకుని కొంపలో పడండు, ఏ సమస్య ఉండదు. అసలు ఆ సమస్య నాది కాదురా, నీది నీ ఎంకమ్మ. రేపటి నుంచి నువ్వు ఇదే గెటప్ ఆఫీస్కి వెళ్ళాలి. రోడ్డు మీద కడితే ముసలోళ్ళు ఏం లేస్తారో, కుర్రోళ్ళు కన్ను కొడతారా చూసుకో. దాని దేవుందిరా, ఇలా వెళ్తాడు మన కుక్కల పార్క్ లో గెటప్ మార్చుకుంటాడు. ఏది కుక్కల పార్కులు? బట్టలిప్పి బట్టలు మార్చుకోమంటావు, అది కుక్కలు చూస్తుండగా. నీ అప్ప నీది కాకపోతే ఢిల్లీ దాకా దేగమంటావు. అది కంకర్ రోడ్డు మీద. నోరు మీద ఐడియా చెప్పింది వాడు, వేషాల మీద మోసపడింది మీరు. మధ్యలో మొగుడు వేషం వేసి గుడ్డు కొడుస్తూ నాకు పెడతారంట లింకు. మేము ఇంకా వేషాలే, నేను డైరెక్ట్ గా మొగుడిని. ఎవరికైనా తెలిసిన నాకు ఈ జన్మలో పెళ్లి అవుతుందా? నీ ఫేస్ తగిన ఫేస్ దొరుకుతుంది. లేవాయ్ బ్రహ్మ వడచారా. వేసింది రిచ్ గెటప్, అమెరికా లెవెల్ బిల్డప్, తీరా చూస్తే లోపల వంట సెటప్. నీ ఎంకమ్మా, తప్పు మీది కాదురా. ఒరే తాత, మరలు గొలుపు మందార వేళ, మరలు గొలుపు మందార వేళ. చాచా వాయిస్ లా ఉంది. నీకు అసలు బుద్ధుందిరా? కాస్త కావాలా? నమ్మాయి అన్నపూర్ణమ్మ గారి అమ్మాయితో లవ్ ఆడతావా? ఇండియాలో జరిగే విషయాలు నీకు చాలా తెలివేమో. ఆ అమ్మాయికి నాకు మధ్య లవ్ క్లైమాక్స్ లో ఉంది బాబు. అది బయట, ఇక్కడ నువ్వు నా భార్యవి. అదే నా కర్మ. వచ్చింది. ఎలా మేనేజ్ చేస్తా? వచ్చి వెళ్ళు. పెట్టుకున్నాడు. నువ్వెందుకు డార్లింగ్ భయపడతావు? నేను తాగా ఒక మడత కాజా. వస్తున్నా. హలో డ్రీమ్ గర్ల్, హౌ ఆర్ యు? మీరు? నేను నేనే. కొత్తగా శ్రీవారితో పాటు ఇంట్లో అడుగు పెట్టిన సౌభాగ్యవతిని. మీ పేరు? మన యువతి యువకుల్లో ఉండేదే ప్రేమ. బాగుందా? మీకంటే మీ పేరే బాగుంది. తీసుకున్న అమ్మాయితో ఎలా రెచ్చిపోతున్నాడు చూడు. వాడికి నేను పెడతాను కదా పెద్ద లంబం. కొంచెం తప్పకూడలే. హలో యంగ్ గర్ల్, ఐ మిస్టర్ బూంది బ్రహ్మానందం ఫ్రమ్ అమెరికా. నిన్ను చూస్తుంటే చచ్చిపోయిన నా నాలుగో భార్య మూడో చెల్లెడు గుర్తుకొస్తోంది. గతం ఎందుకు మావయ్యా? చూడటానికి నేను ముసలి వాళ్ళ కనిపిస్తున్నాను కానీ చాలా లేతవాణ్ణి. ఈ విషయం తెలుసా నీకు? మా బాబాయి బందర్లో తన 72 ఏట పండంటి బిడ్డలకి అన్నాడు. నాకెన్ని? 62. అవునమ్మా, నీ జుట్టు పట్టుకుచ్చులా ఉంది. షీకాయ షాంపూనా? మా మావయ్య కొంచెం చాదస్తత్ మనిషి. అవును. ఏమిటమ్మా నిన్నంతా కొనబడలేదు? పదా నా మంచం మీద పడుకుని నా శోభనకు తోడు చెబుతాను. నేను కూడా రానా. నాన్నా తన ఆఫీస్ టైం అవుతుంది తెలుసా? ప్రేమ నువ్వు త్వరగా రెడీ అవ్వు. పైపుల కంపెనీలో టైపిస్ట్ ఉద్యోగం. సాయంకాలం కలుస్తాను. అలాగే. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాతోనా? కమ్ ఆన్ బేబీ మాట్లాడు. బాయ్. అమ్మా
నీ ఎంకమ్మ అది నా లవ్రా నా ముందే దాన్ని పట్టుకుని మూసుకొని ఎంకమ్మ నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు మాకేం తెలుసురా ఎవరో బోర్డు పెట్టావా ఇంటికెళ్ళి ఆవిడ కూతురు కదా అని చిన్న టచ్ ఇచ్చాను రేపు వదిలే ఎల్లుండి నుంచి సిస్టర్లా చూసుకుంటాను రేయ్ ఇంకొక్కసారి ఆ అమ్మాయి కేసు కన్నెత్తి చూసావంటే నీ చేత ముసలాడేశం కాదు కాళ్ళు చేతులు తీయించేసి పర్మనెంట్ గా కొంటాడు విషయం ఇచ్చేస్తాను కనిపెట్టు మళ్ళీ తెల్లారిందా నీ అంకమ్మ బలి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు చనిపోయిన ఆయన మీద గౌరవంతోనే నేను ఇంతకాలం నువ్వు అడిగినంత డబ్బు ఇస్తూ వచ్చాను జీవితాంతకాలం నీ వేదవేషాలను భరించాల్సిన కర్మ నాకేం పట్టలేదు ఇంకెప్పుడు ఇంటికి ఫోన్ చేయకు నేనేదైనా భరిస్తాను కానీ నీలాంటి మోసగాళ్ళని వేషగాళ్ళని సహించలేను పెట్టే ఫోను ఎవరు నాంటి తెలుగులో తిడుతున్నారు ఉన్నాళ్ళేమా నా కర్మ కోస నిగ్రహం వరుస కలడవుతాడు కదా ఆదరిస్తే దెయ్యలా పట్టి పీడుస్తున్నాడు ఇలాంటి దగ్గులబాజీ విధవల్ని తిట్టకూడదంటి చెప్పు తీసుకొట్టాలి అప్పుడే మన స్త్రీజాతి గౌరవం బాగా చెప్పావమ్మా ఎక్కడికమ్మా బయలుదేరుతున్నా మన స్త్రీజాతి అన్ని రంగాలను ముందుండాలని టైపుల కంపెనీలో టైపిస్ట్ ఉద్యోగం చేస్తున్నారంటి వెళ్ళొస్తాను రైల్వే ప్లాట్ఫారం మీద టీలమ్ముకునే వాళ్ళంతా ఇక్కడ చేరి ఇంచుల లెక్క నా ప్రాణాలు తినేస్తున్నారు ఉన్న వాళ్ళలో కొద్ది గొప్ప ఆ శిరీశ్వర గారి బెటర్ ఉంటే వాడికేమో దరిద్రం బట్టి బజార్ను పడ్డాడు గుడ్ మార్నింగ్ సార్ ఎప్పుడు వచ్చావు బతికే ఉన్నాను సార్ మనిషినే కాళ్ళు కూడా ముందుగా ఉన్నాయి చూడండి గాడిది గుడ్డు నేను ఇంతవరకు పరిశీలించలేదు అసలు నీ బోడి ముఖానికి అందమే నీ మూతి మీద బొచ్చు దాని కాస్త గురికి పడేసావు నీకేం పోయే కాలం వచ్చింది పోయే కాలం వచ్చింది నాకు కాదు సార్ నా మీసాలకు పోయే కాలం వచ్చింది అది పోయింది అసలు వితౌట్ మీసాలు నేను అందంగా లేను సార్ ఉన్నావు క్వశ్చన్ వేస్తే తిరిగి క్వశ్చన్ వేకు నాకు కాలిపోతుంది పాదులే కడతావో ఎరువులే వేస్తావో మూడు రోజుల్లోగా ఆ మీసాలు ఏపుగా పెంచి తీరాలి లేకపోతే గుర్తుంచుకుని ఈ ఉద్యోగం పీకి పారేస్తాను అసలే ఆ ఆదివారం నుంచి నాకు నీ మీద మండిపోతుంది ఏ ఆదివారం సార్ నీ బొందల వారం రాజా మీకు ఫోన్ హలో సాయంత్రం 5 గంటలకల్లా సంజీవయ్య పార్కుకు వచ్చాయి నీతో అర్జెంట్ గా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఓకే షూర్ అమ్మయ్యా మా ప్రొప్రైటర్ గారి దగ్గర పర్మిషన్ అడిగి వచ్చేసరికి నా క్రాఫ్ట్ లో ప్రాణం బూట్లోకి వచ్చింది అనుకో అవును ఏమిటింత అర్జెంట్ ప్రోగ్రాము మిమ్మల్ని మాట్లాడుతాను నిజం చెప్పండి మీకు ఈ ఊళ్ళో అక్క గాని చెల్లి గాని ఉందా ఉండుంటే ఇప్పటికి సిస్టర్ సెంటిమెంట్ మొదలయ్యేది కదా ఎవ్వరూ లేరు ఆయన ఎందుకు అలా అడిగావు ఏం లేదు మా ఇంటి మేడ మీద కొత్తగా ఒక ఫ్యామిలీ దిగారు ఆ అమ్మాయి పేరు ప్రేమ అచ్చం మీలాగే ఉంది ప్రేమ అది అది మర్చిపోయాను మీరేదో దాస్తున్నారు ఈ టైంలో సీరియస్ డైలాగ్స్ అయితే బెటర్ స్వప్న జీవితంలో కొన్ని దాచుకోవాలి కొన్ని తోచుకోవాలి కొన్ని పెంచుకోవాలి కొన్ని తుంచుకోవాలి అబ్బా ప్రాస కోసం పాకులాడకుండా అసలు విషయం ఏమిటో అర్థమయ్యేలా చెప్పండి ఏం చెప్పమంటావు స్వప్న మా నాన్నగారు బతుకున్న రోజుల్లో ఆయన ఘర్షణ సినిమాలో విజయ్ కుమార్ టైప్ అని చెప్పానా ఆయన పెద్దంటి సెటప్ లో నేను కొడుకునైతే ఆయన చిన్నంటి సెటప్ లో ప్రేమ కూతురు మా ఇద్దరు అనుబంధం రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి టైప్ లో ఉండాలని నేను అనుకుంటే బావగాడు రాజన్నల్లా లేటెస్ట్ సినిమాలో మోహన్ బాబులా విలన్ లా తయారై నా చెల్లెల్ని నా నుంచి దూరం చేశాడు స్వప్న దూరం చేశాడు అందుకే అందుకే అది ఉన్న చోట నేనుండను నేనున్న చోట అది ఉండదు ఉండలేదు కూడా చెల్లెల్ని ఎంతో ప్రేమగా పెంచుకోవాలన్న నా కోరిక నెరవేరకపోవడంతో ఓ చిన్న పిల్లిని పెంచుకుంటూ దానిలోనే నా చిట్టిదలను చూసుకుంటూ బతుకుతున్నాడు చొప్ప బతుకుతున్నాడు స్వప్న నా దగ్గర చిల్లర లేదు నీ దగ్గర ఉంటే ఓ రెండు మూరలు మళ్ళీ పూలు తీసుకువెళ్ళి
జ్ఞాపకార్థంగా నా చెల్లెలికి ఇవ్వు. రాజా, నువ్వెంత మంచివాడివి. నీలాంటి అన్న ప్రతి ఒక్క చెల్లికి ఉంటే దేశంలోని చెల్లెళ్ళందరి జీవితాలు ఎంత బాగుండేవో. చీకటి పడుతోంది, వెళ్ళిరానా? అలాగే. పట్టం రావట పొలందా. ఏమిటండి ఇది? తండ్రి కొడుకులు కలిసి సిగరెట్ తాగుతున్నారా? మాదంతా అమెరికన్ స్టైల్ కదా, అందుకే ఇలా చేస్తున్నాం. పైగా మా బడ్డు కాని త్వరలో లారీ ఎక్కించి అమెరికా పంపాలనుకుంటున్నాం. ఇవన్నీ ఇక్కడే ప్రాక్టీస్ చేయిస్తే అక్కడికి వెళ్ళాక ఇబ్బంది ఉండదు కదమ్మా, అందుకని. చాలా ఊరుకోండి, మీరింత పద్ధతులు లేని మనుషులు కాబట్టి ఆ రాజా చెల్లికి దూరం అయ్యాడు. రాజానా? వాడెవడు? మీ ప్రేమకి అన్నయ్య. వాడు నాన్నా? నాకంతా తెలుసులేండి. ఇంతకీ ప్రేమేది? నేను ఇక్కడున్నాను, నీకోసమే వెతుకుతున్నాను. లోపలికి రాకు, నేను స్నానం మధ్యలో ఉన్నాను. ఒంటి మీద నూనెపో కూడా లేదు. చీపాడు, తొందరగా డ్రెస్ చేసుకుందా. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అలాగే. అవుట్డోర్ లో ఏదో కొత్తగా చెప్పినట్టున్నాడు, ఇప్పుడు ఇరుక్కుపోయాడు, ఏం చేద్దాం? వాడి కర్మాన వాడు పోతాడు గాని మనం ఇంటి ఆవిడ పంపుకుంటే తిండి తిందాం పద. ఓకే పద. దానా అందంగా ఉన్నానా? ఈ అందానికి మరింత అందంగా నీ తల్లయ్య మల్లెపూలు పెట్టినా? ఓ దొమ్మ ఊడిపోతుంది. ఏమిటిది? అదే చీర. తల్లో పూలు పెడితే చీర ఎందుకు ఊడిపోతుంది? నీకింకా పెళ్లి కాలేదు కనుక తెలీదు. చీపాడు అంటున్నావు అంటే నువ్వు ప్రేమలో పడ్డావన్నమాటే. ఎవరే ఆ మన్మధుడు? మన్మధుడేం కాదులే కాని నా మనసుకి నచ్చినవాడు, మంచివాడు. పేరేమిటో తెలుసా? రాజా. అది మీ అన్నయ్య. రాజానా? ఏమిటి, నాకెలా తెలిసిందని షాక్ అవుతున్నావా? అవును, షాకే. నువ్వు చెప్పిన మాట వినగానే కరెంటు దెబ్బతిన్న కాకి పిల్లలు అయిపోయాను. విధి ఆడించిన వింత నాటకంలో నేను మా అన్నయ్య టెలిఫోన్ స్తంభాల్లో దూరం దూరం అయిపోయాం. నాకు పెళ్లి కాకముందు మా అన్నయ్య రోజు స్లో మోషన్ లో పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా కౌగలించుకుని ముద్దపెట్టుకుని వాడు ఎన్టీఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లే, అందుకే ఆయన్ని గుట్టిగా ఫాలో అవ్వాలని తప్పంతో అలా చేసేవాడు. విడివిడిగానే మీరు ఇంత రెచ్చిపోతున్నారే, ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారంటే మేమంతా పాత అరవ సినిమా చూసినట్టే. ఇదిగో, తల్లో పెట్టుకుంటావో చేతికి చుట్టుకుంటావో నీ ఇష్టం. మీ అన్నయ్య ఇమ్మన్నాడు, తీసుకో. అన్నయ్య సన్నిధి అది నాకు పిన్నిది. ఎప్పటికి దీంతో నీకు 50,000 ఇచ్చా. వెంటనే నువ్వు నీ మేనత్తని మెప్పించి ఒప్పించి ఆ ఇంటిని నీ పేరుత రాయించుకుని నాకు అమ్మేయాలి. దాన్ని నేను పడగొట్టి అందులో నేను షాపింగ్ కాంప్లెక్స్ కట్టి పడగొట్టి కోట్లు సంపాదించాలి. ఇది నా చిరకాల వాంఛ, తెలుసుగా. ఎందుకు తెలియదు బాబాయ్, మా అత్తనంతం చేసైనా సరే ఆ ఇంటిని నీ సొంతం చేయడం నా బాధ్యత. ఇన్నాళ్ళు వదిలించాను, బెదిరించాను, ఇవాళ టోయిటో తెచ్చేస్తా. నీ అమ్మ కడుపు మారా, పందులు కాసుకున్న వాళ్ళగా ఆ కోతలేంట్రా? చూడు, అరిచి నన్ను బెదరగొట్టం కాదు, కరిచి నీ మేనత్తని అదరగొట్టు. అదే అదే బాబా, ఇప్పటికే ఒక కేజీ పొంగలు పాతిక వలవు లాగించారు, ఇడ్లీలున్నాయి, దోశలున్నాయి, ఈటితో సరిపెట్టుకుంటారా, ఇంకా ఏమన్నా ఆర్డర్ ఇమ్మంటారా? అయ్యో, నీ దిష్టి ముఖం మండ, పేరుకి పాతిక అని ఆ ట్రోల్ దీని సైతంతా. ఇంకో పాతిక. అయ్యో అయ్యో అయ్యో, మావయ్య మావయ్య, నీకు టిఫిన్ అలర్జీ ఉంది, తింటే జబ్బు చేస్తుందని డాక్టర్ చెప్పాడుగా. ఇదిగో చుట్టి, నాకు చెప్పకుండా మా మావయ్యకు పచ్చి మంచులు ఇచ్చినా నా మీద ఒట్టే. ఆయనకి అతిసార వ్యాధి ఉంది. సింగినాదం కదూ, నా కొండలు మింగినా ఏమీ అవదు, ఇప్పుడు తింటే ఎప్పుడో తిన్నట్టుంటుంది పట్రా.